నాకు మీరు చేసిన సినిమాలన్నీ పక్కన పెట్టేస్తే నాకు ఐ లవ్ కుమారి 21F. ఆఫ్ కోర్స్ మీకు నేమ్ అండ్ ఫేమ్, ఒక విలన్ గా తీసుకొచ్చినటువంటి సినిమా అయినా ఈగలో ఎందుకో ఒక సాఫ్ట్ కార్నర్ బ్రో బా బలి చేసాడు నాని పక్కన, అరే మంచోడ్రా, అరే మంచోడ్రా బాబు, అరే బాబు మంచోడ్రా అన్నట్టు. సో ఈగా కుమారి 21F మీకు హార్ట్ కి దగ్గరగా నచ్చిన సినిమా ఇది రెండిట్లో? బ్రో ఎనీడే యాజ్ అన్ యాక్టర్ నాకు కుమారి 21F ఇష్టం బ్రో, కానీ ఈ యాక్టర్ అవ్వాలంటే ఈగా లేకపోతే ఇట్ వాజ్ ఇంపాసిబుల్. సుకుమార్ గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు అండ్ రత్నవేల్ గారు ఒక చిన్న సినిమా ఫర్ ద ఫస్ట్ టైం చేస్తున్నారు, వాళ్ళు ఎప్పుడు పెద్ద సినిమాలే చేశారు. సుకుమార్ గారు రైటింగ్స్ రైటింగ్స్లో అలాంటి టీంలో నేను జాయిన్ అవ్వాలంటే నాకు ఈగా అనేది లేకపోతే ఇంపాసిబుల్. ఇట్ వాజ్ జస్ట్ రెజ్యూమే. యా, అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఫస్ట్ నేను హీరోయిన్తో డైరెక్ట్గా చెప్పే డైలాగే ఆడిషన్. నాకు నాకు తెలీదు అంటే దట్ వాజ్ మై యాక్చువల్లీ సెకండ్ ఆడిషన్ గడ్డం గ్యాంగ్ తర్వాత. లక్కీలీ గడ్డం గ్యాంగ్ కూడా చేశా, ఇది కూడా రెండు గడ్డం గ్యాంగ్ అండ్ ఈ సినిమా కూడా మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు ఉన్నాడు కదా, హీఈస్ మై ఫ్రెండ్. అచ్చువే పంపించాడు రెండింటికి కూడా, అంటే ప్రతాప్ సార్ ఈజ్ క్లోజ్ టు అచ్చు. హీ వాజ్ ఏదో మ్యూజిక్ డిస్కషన్ అవుతుంటే అచ్చు ఇలా ఇలా ఉందంట, ఒక సినిమా జరుగుతుంది, కెన్ యూ ప్లీజ్ పుట్ అ వర్డ్, నేను వెళ్ళి ఆడిషన్ ఇస్తాను. సో ఆడిషన్ ఆ డైలాగ్ ఏంటో ఒక్కసారి మా కోసం. హాయ్, నా పేరు శంకర్. వద్దు, నీ పేరు చెప్పొద్దు, నాకు నచ్చింది పెట్టుకుంటాను. నీకు విషయం తెలుసా, నేను ఇంతవరకు ఎఫ్ ఫిగర్ మీద పెట్టలేదు, ఒక్క నేను అడమే తప్ప ఓడిపోయా. ఆ సినిమాలో నీకు బాగా నచ్చిన సాంగ్ ఏ బ్రో? మేఘాలు బ్రో. మ్యూజిక్ ఇది కొంచెం కోరస్ డిపెండెంట్ సాంగ్ బ్రో. ఓకే ఓకే అంటావా? ఓకే ఓకే. 1 2 3 4 మ్యూజిక్ ఓకే. Disco, okay. Move it, okay. Slowly, slowly. Music, okay. And so yeah, song aithe enta viral ante bro, ok sari recent ga we went for a shoot. So digin tarvata cab driver I know you annadu. ఇంతకు ముందు ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం వస్తుంది. ఆల్రెడీ అక్కడ ఈ షూటింగ్ అంతా చేసాం కదా. బ్యాంగ్ బ్యాంగ్ సాంగ్ బ్యాంకాక్ లో ఎంత హిట్ అంటే దట్ గేవ్ లైక్ హౌ డు యూ నో మెన్ నోయల్ అని చెప్పి ఇట్లా ఇట్లా కొట్టి వాడు నా సాంగ్ చూపించాడు బ్రో. నేను సుకుమార్ సార్కి దండం పెట్టాలి ఇంకా నేను, అంటే అది నాకు మన కంట్రీ కాదు, మన ఊరు కాదు, ఆ జనాలు ఎవరో వాళ్ళు మనల్ని గుర్తుపెట్టుకోవడం అంటే అది ఇంకా చాలా పెద్ద విషయం. సో క్యాబ్ డ్రైవర్ బ్రో ఆయన, సో ఎన్నిసార్లు వినుంటే హీ రిమెంబర్స్ మై నేమ్ అండ్ దట్ సాంగ్. సో దట్స్ ద మ్యాజిక్ ఆఫ్ సినిమా. నాకు నాకు తెలిసి ఆ ఏరియాలో బాగా అందరికీ పరిచయం అంటే పూరి జగన్నాథ్ గారు, ఎందుకంటే అన్ని సినిమాలు బ్రో ఆయన తర్వాత ఎవరైనా, దాని తర్వాత అలీ గారు, దాని తర్వాత నోయల్ గారు. నో నో నో, ఫస్ట్ పూరి సార్. లిటరలీ మేము బ్యాంగ్ బ్యాంగ్ సాంగ్ షూట్ చేసే టైంలో అక్కడ ఉన్నారు ఆయన. ఆయనకి ఎప్పుడైనా సరే రాసుకోవాలంటే అక్కడికి వెళ్తుంటారు. బ్రతక పూరి సార్ లో బ్రతకాలి బ్రో, కింగ్ ఆయన బ్రో.